హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మునగాకుతోటి పప్పు ఎలా చేయాలో వీడియోలో చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీనికోసం నేను మునగాకు తీసుకున్నాను. దీన్ని నీట్గా కడుక్కొని ఇలా చిన్న చిన్న ఆకులన్నీ సపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి కడిగి పెట్టుకున్న పెసరపప్పును వేసి వేయించుకుంటున్నాను. ఈ పెసరపప్పుని ఒక 2-3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ అంతే. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. పెసరపప్పు తొందరగానే ఉడుకుతుందండి. దీన్ని కుక్కర్లో కూడా పెట్టి ఉడికించుకోవచ్చు. ఇలా కూడా ఉడికించుకోవచ్చు, తొందరగానే కుక్ అవుతుంది. చూడండి, ఇలా ఉడికింది కదా. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను, ఒక 2-3 స్పూన్స్ వరకు. ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులోకి 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నా. ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి, ఒక 2-3 అలా కట్ చేసుకొని. వీటిని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే వెల్లుల్లిపాయలని ఇలా దంచుకొని వేసుకోవాలి. చూడండి, వీటిని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపత్తి వేసుకున్నాను. ఇదంతా కలుపుకోవాలి బాగా. ఇవన్నీ ఆయిల్లో బాగా మగ్గించుకోవాలండి. మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మునగాకుని వేసుకుంటున్నాను. 1 కప్పు వరకు వేసుకున్నాను మునగాకైతే. దీన్ని కూడా ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. మునగాకుని అలాగే పచ్చిగా వేసుకుంటే చేదుగా అనిపిస్తుంది. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒక 5 నిమిషాల పాటు ఆయిల్లో బాగా మగ్గించుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత కారం వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇందులోకి పచ్చిమిర్చి వేసుకున్నాను కదా, చూసుకొని వేసుకోండి కారము. నేను ఒక 1 స్పూన్ వరకు వేసుకున్నానండి కారం అయితే. ఇది ఇంట్లో రెడీ చేసిన కారము. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను పప్పు వేసుకుంటున్నానండి. పెసరపప్పు ఉడికించుకున్నాను కదా, ఆ పప్పు అయితే ఇందులోకి వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. ఎందుకు వాటర్ వేసుకున్నానంటే, ఈ మసాలా అంతా పప్పుకు పట్టేటట్లు కొంచెం వాటర్ వేసుకొని కాసేపు ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత చింతపండు రసం అయితే వేసుకుంటున్నానండి. కొంచెం చింతపండు అయితే నానబెట్టుకొని ఇలా రసం పిండుకొని వేసుకోవాలి. ఆల్రెడీ నేను ఇందులో టమాటా వేసుకున్నాను కదా, మీకు ఎంత పులుపు కావాలో చూసుకొని వేసుకోండి. ఇలా వేసుకున్నాక కాసేపటి వరకు ఉడికించుకోవాలి. నాకు ఇంకా కొంచెం పప్పు కావాలి కాబట్టి నేను ఇంకా కొంచెం రసం వేసుకుంటున్నాను. చూసుకోండి మీకు ఎంత పలుచగా కావాలో చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నేను సాంబార్ పొడి అయితే వేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. సాంబార్ పొడి వేస్తే పప్పు చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే.
నేనైతే వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు కాసేపు ఉడికించుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత అలాగే ఇందులోకి ధనియాల పొడి కూడా వేసుకోవాలి, చాలా బాగుంటుంది. అలాగే కొంచెం సాల్ట్ తగ్గిందండి, అందుకే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. ఈ టైంలోనే చూసుకోండి కారం ఉప్పు కరెక్ట్ ఉందా లేదా అని. ఇప్పుడు ధనియాల పొడి వేసుకున్నాను. ధనియాలు ఉంటే దంచి కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది పంటకి తగులుతూ. ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. అంతే అండి, పప్పు అయితే రెడీ అయిపోయింది. మీకు ఇష్టమైతే దీనిలోకి పప్పు కూడా పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇలానే తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఈ పప్పుని పూరీలోకి కానీ, బగారా రైస్లోకి కానీ, ప్లెయిన్ రైస్లో కానీ తినండి, చాలా అంటే చాలా బాగుంది. మునగాకు చాలా హెల్తీ కదండి, ఇప్పుడు అందరు తీసుకుంటున్నారు కదా, ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.